ఒకవేళ రాలేదనుకోండి, వచ్చే వరకు చేయించండి. కానీ చెయ్యగలనన్న నమ్మకం నాకు ఉందని మాత్రం కొంచెం లోపల కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్తాను. అటువంటి నన్ను సెలెక్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో చిత్రీకరించారు అంటే, ముందుగా నేను బ్రహ్మానందం 1250 చిల్లర సినిమాలు ఒక ఎత్తు, రంగమార్తాండ ఒక ఎత్తు. అది నేనన్నది కాదు, దర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి నా రెండవ కొడుకు సిద్ధార్థ చెప్పినటువంటి మాట, డాడీ ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, అన్ని సినిమాలు నీకు వచ్చి పేరు ప్రఖ్యాతి తెచ్చినాయి, కానీ ఈ సినిమా వేరు, ఈ సినిమా కలర్ వేరు, ఈ సినిమా ఎత్తు వేరు, ఒక తూకం ఇటువైపు వేస్తే రెండు ఈవెన్గా ఉంటాయి. సో రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత బ్రహ్మానందం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సిన్సియర్గా ఇందులో ఎందుకంటానంటే, మరి ఈ చెప్పుకుంటే నా గురించి నేను చెప్పినట్టు ఉంటుందేమో అని నేను కొంచెం హెసిటేట్ చేస్తున్నాను. మొదటి నుంచి మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తేనే నేను చాలా ఇంటర్వ్యూస్ ఎగ్గొడతాను, భయం వేస్తుంది. ఏంటంటే మీరు ఎలాగంటే అవునండి అని నేను అనలేను. ఎందుకంటే ఒక తెలియకుండానే ఒక ఫిలసాఫికల్ థాట్ లోపల ఎంటర్టైన్ అవుతుంటుంది. అవుతున్నప్పుడు నువ్వేంట్రా, వాట్ ఆర్ యూ, నువ్వేంటి, నువ్వు పెద్ద పుడింగివే, పెద్ద ఆర్టిస్టువే, పెద్ద గొప్పవాడువే అనేది నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొంచెం భయపడతాను. అందువల్లనే గబుక్కున అప్పుడు ఏ ప్రభువు లాంటివాడో ఎవరో కూర్చుని లోపల నుంచి అలా లాగటానికి ప్రయత్నం చేస్తాడు. తెలియకుండానే బకెట్ అయితే నూతిలో నుంచి మనకు తెలియకుండా వాటర్ లాగటానికి ట్రై చేస్తాడు, మనకి తెలిసిపోతుంటుంది. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండటం కోసం చెప్పలేదు. ఒకతను ఫోన్ చేసి, ఒకతనే ఉందండి ఆవిడ ఎవరు, సునీత గారు, సింగర్ ఫోన్ చేసి, ఘంటసాల గారు కొన్ని వేల పాటలు పాడారు, భగవద్గీత పాడిన తర్వాత ఆయనకి గౌరవం కలిగింది, మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, రంగమాతను చూసిన తర్వాత మీ మీద గౌరవం బాగా పెరిగిందండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇది మచ్చుకు మాత్రమే చెప్తున్నా. ఇలాంటివి చాలామంది రకరకాలుగా మాట్లాడటం,